తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్ గాని నా టీం మొత్తం గాని నాగేష్ గాని ఇగో మేము ఏమైనా చేయగలుగుతాం, మాకు ఒక ఆశ ఉంది, మేమిద్దరం కలిసి ఒకే ఒకటి ముందుకు పెడదాము అని. కానీ మేము అనుకునింది ఇక్కడ దాకా రావడానికి కారణం మీరందరూ. మీరు ఉండి మమ్మల్ని సపోర్ట్ చేయకపోతే మాకు చేయబుద్ధి కాదు. ఈ ఊరి కోసం మారుమూల గ్రామం ఇదేంది, ఇన్ని బిల్డింగ్లు పెట్టుకొని ఇంత మంచి స్కూల్ నేను ఇంకెక్కడా చూడలేదు. చాలా ఎక్కువ కాటన్ మన ఊరి నుంచే పండిస్తారని విన్నాను. ఇంత మంచి పేరుంది మన మండలికి. ఇంతకు ముందు ఉన్న పేరు వేరు. ఎస్, వెనకబడి ఉన్నాం, సరిగ్గా చదవం, పిల్లల్ని ఎక్కువ మీరు పేరెంట్స్ అందరూ దూదిని సీట్ తీయడానికి పిల్లల్ని స్కూల్ మానిపించి ఆగస్ట్ సెప్టెంబర్లో చాలా తక్కువ ఉంటున్నాయి అటెండెన్స్ అని విన్నాను నేను. ఇది వార్నింగ్ అనుకోండి పేరెంట్స్ అందరూ. ఇంత దూరం వచ్చి ఇంత పని చేసేది మీ గురించి కాదు, మన జీవితాలు ఇంతే. మనం ఇంకెంత చేసినా ఇక్కడే, మనం ఇంకేమి చేసినా మన పిల్లలకే. మన పిల్లల్ని ముందు పెట్టుకొని మన పిల్లల గురించి ఆలోచిస్తే వాళ్ళు రేపు మీకు ఫుడ్ పెట్టడానికి ఉంటారు, మీకు కూడి తీసుకురావడానికి వాళ్ళు ఉంటారు. మీలాగనే వాళ్ళని కూడా పెంచితే ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్నప్పటి నుంచి మీకు ఉండదు, వాళ్ళకి ఉండదు తినడానికి. చదువు అనేది ఎందుకు అంటారు కదా, చదువు అనేది వాళ్ళకి రెక్కలిస్తుంది. నేను విద్యాదానం అంత గొప్పది ఇంకే దానము కాదు. నేను ఒక్క రూపాయి కూడా ఈ టీచ్ ఫర్ చేంజ్ నుంచి తీసుకోను. మీ ప్రేమ, మీ అభిమానం, మీరు చదువుతూ ఉన్నప్పుడే అది నాకు వేల కోట్లంత ఫీలింగ్ ఇస్తుంది. నాకు ప్రతి మనిషి మాట్లాడేటప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతా ఉన్నాను. నేను నాకెందుకప్ప ఇంత కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి. మీరు చెప్పే స్టోరీ కానీ, నగేష్ చేసే పనులు కానీ, మీరు రెండు టీవీలు కొన్నారన్నారు, మీకు శిరసు వచ్చి దండం పెడుతున్నానండి. పాదాభివందనం. నిజంగా మా పిల్లలు మంచిగా మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఇచ్చేది మన బాధ్యత. నాకు ఒకటే ఒక కూతురు, విద్యా నిర్వాణ అని. నా బిడ్డకి ఆ బిడ్డకి తేడా ఉండకూడదు. మేము మీకు తీసుకొచ్చే కరికరం అంతా కూడా నా బిడ్డ, నేను సంవత్సరానికి లక్షలు కొడతాను తనకి ప్రతి సంవత్సరం తను వెళ్ళే స్కూల్కి. అక్కడ చదివించే చదువే మన పిల్లలకు ఉండాలి ఇక్కడ అని మేము ఎంతోమంది టీచర్స్తో మాట్లాడి, ఇలాగ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న పిల్లలకి ఏమి అర్థమవుతుందో అని నేర్చుకొని అప్డేట్ మీకు నేర్పడం జరుగుతుంది. ఈ మండలంలోని 22 మేము ఆ 22 తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూపిస్తాం మేము వెనకబడిన మండల్ అని చెప్పింది, ముందున్న మండల్ అని 3 సంవత్సరాల్లో మేము కానీ తీసుకొచ్చే ద్వారా ఈ పిల్లలందరూ వచ్చి ఇలా కాదు నేర్చుకొని కాదు తెలుసుకొని మాట్లాడతారు ఇంగ్లీష్, అది నేను సవాల్ చేస్తున్నాను ఈరోజు ఇక్కడ. ఈరోజు మేము 51 స్కూల్స్లో ఉన్నాం. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి డైరెక్ట్గా రీచ్ అయ్యేది 3833 స్టూడెంట్స్కి. లాస్ట్ ఇయర్ 31 స్కూల్స్ తీసుకున్నాం. మేము ఎక్కడెక్కడ మండల్స్లో ఉన్నామంటే ఇది మీకోసం అండి. దారూర్, గద్వాల్, గట్టు, ఈజా, ఇతికెల, బడ్డేపల్లి, ఎర్రబారి అండ్ తాండు ఎర్రవల్లి. నాట్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ మెయిన్లీ ఫర్ యూ. We from Teach for Change, I know the work you're doing in this mandal. We will be holding your hand. Whatever you want from us, kindly let us know. I have given one challenge to the school and the people of the school. We should show it. Come here and give me a shake hand saying yes. Chestama cheyama manam 100% chestamu. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ముందుకు దూసుకెళ్తున్న ఊరు అని చెప్పి మాట్లాడాలి అని ఇంట్రడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను. మరొకసారి నన్ను ఇక్కడికి పిలిచి నన్ను అద్భుతంగా పువ్వులతో ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ. వజ్ర వైడూర్య అలంకరణం మణిహారం మహాద్భుతం శమి ప్రతి క్షణము ఇక శుభప్రదముగా నీవు రాగ సిరుల వేడుక
సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్.